కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం టేగుర్పేట సర్పంచ్ కల్లూరి రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థి 1,00,000 పైగా మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓట్లు వేసి తమ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన అన్నారు. మండలం టేగుర్పేట పంచాయతీ సర్పంచ్ నేను. మా బద్వేల్ నియోజకవర్గం నందు మా దివంగత నేత మా డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు చనిపోవడం వల్ల ఇక్కడ బై ఎలక్షన్ రావడం జరిగినది. ఈ బై ఎలక్షన్లో హోరాహోరీగా పోటీ పడాలనాల్సిన ఆసన్నమయ్యి ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో పుట్టిన పార్టీలు జాతీయ పార్టీలు 2 వచ్చేసి ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది. ఆ జాతీయ పార్టీలకు ఇక్కడ ఓటు అనేది లేదు. ఒక్క సీటు కూడా ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్కువ సీటు కూడా వచ్చింది లేదు ఈరోజుకు. అదేవిధంగా మన సుధమ్మ గారిని కనీసం లేదన్నా 1,00,000 పైసలకు ఓట్లతో ఇక్కడ గెలిపించాలని కూడా మా బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకుంటున్నారు. కానీ అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు చూసి అట్నే సంక్షేమ పథకాలు చూసి ప్రజలైతే తండోపతండాలుగా వస్తూ తండోపతండాలుగా మాకు వారధులు కడుతున్నారు. మాకు ప్రతి ఇంటికి కూడా నేను నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫలాలను ఇంటికి కూడా పాంప్లెట్ పంచడం జరిగినది. ఒక ఇంటికైతే 50,000 నుంచి హైయెస్ట్ మా పంచాయతీలో 3,12,000 వరకు రావడం జరిగినది. అలాగే ఈరోజు ఫ్యాను గుర్తు అనేది ప్రతి ఒక్క గుండెల్లో రాజశేఖర రెడ్డి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి ప్రతి ఒక్కరు గుండెల్లో శిరస్థాయిగా నిలబడిపోయినారు. ఆనాడు మన దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ రోజుకు కూడా మర్చిపోలేక ఏ ఊర్లో పట్టిన ఆయన శిలా విగ్రహాలు ఆయన గుళ్ళు కట్టుకోవడం కూడా జరిగినది. ఆయన ప్రతి వాళ్ళకు గుండెల్లో కూడా నిలబడిపోయాడు. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ చేసే సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి పనులు అయితే చూసి జనాల గుండెల్లో అట్నే నిలిచిపోవడం జరిగింది. ఈ తాలూకాకు గోవిందరెడ్డి గారు బాగా సౌమ్యుడు, అన్ని రకాలు కూడా బాగా చేసేవాడు. మా జిల్లాకు డైనమిక్ లీడర్ అవినాష్ రెడ్డి గారు కూడా మంచి వ్యక్తి, అన్ని రకాలు కూడా మాకు చదువుతోడు ఓదోడుగా ఈ తాలూకా మీద పులివెందుల తర్వాత ఈ తాలూకా మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అలాగే మా గోవిందరెడ్డి సార్ కూడా మా మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ కూడా అన్ని విధాలు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈరోజు బద్వేల్ తాలూకా ఉందంటే ఒక గోవిందరెడ్డి సార్ వల్ల జరుగుతుందని కూడా అంటున్నాను నేను. ఇంకా పోతే కనుక అభివృద్ధి పనులు అంటే నా టేగుర్పేట పంచాయతీ నుండి ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశాను నేను. హాస్పిటల్ ఒకటైతే ఎక్కడి నుంచో నాకు తెలిసిన తర్వాత 98లో హాస్పిటల్ కడితే ఈరోజుకు ఒక పెయింట్ బ్రష్ కానీ ఒక తాప సిమెంట్ కానీ వేసిన చరిత్ర లేదు. ఈరోజు దాన్ని కార్పొరేట్గా హాస్పిటల్ మాత్రం తీర్చిదిద్దడం జరిగింది జగన్మోహన్ గారి గవర్నమెంట్లో. అలాగే జెడ్పెచ్చే స్కూలు ఎప్పుడో పూర్వీకులు మన 78లోనో 68లోనో కట్టిన స్కూల్ను దాన్ని డెవలప్ చేస్తూ ఈరోజుకు నాడు నేడు కింద ఒక కార్పొరేట్ స్కూల్ మాదిరి చేసినారు. అలాగే ఈ టేగుర్పేట ఎలిమెంట్ స్కూల్ కూడా ఒక కార్పొరేటర్ స్కూల్ మాదిరి చేశారు. ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు కానీ ఎక్కడ కూడా మా టేగుర్పేట పంచాయతీలు ఈ రోజుకు అన్ని రకాలు మేము డెవలప్ చేస్తూ ముందుకు పోతున్నాము. నేను వచ్చిన తర్వాత ఒక వాటర్ ప్లాంట్ కట్టాను. ఒక 145 మందికి జగనన్న కాలనీలో స్థలాలు ఇవ్వడము, 100 మందికి అలాగే బేస్మెంటాలు కూడా వేసి వాళ్ళకి బిల్లులు కూడా చేయించడము. అలాగే బాలెడిపల్లిలో కొన్ని ఏళ్ళ మించి వైర్లు 40 ఏళ్ళ మించిన స్వతంత్రం వచ్చాక ముందు ఎప్పుడో వైర్లు వేస్తే అవన్నీ తీసేపించి ఎలక్ట్రికల్ వాళ్ళు పట్టుకొని చేయడం జరిగింది. ప్రతి ఊర్లో కూడా నేను అట్నే సూర్యపల్లి సీసీ రోడ్లు అయితేనేమి, టేగుర్పేట సీసీ రోడ్లు అయితేనేమి, టేకూరు సీసీ రోడ్లు అయితేనేమి ఎక్కడ కూడా ఖాళీకి బురద కాకుండా ఈరోజు నేను వచ్చిన తర్వాత సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇదే టేగుర్పేట సెంటర్లో గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడు కూడా బురదతో మోకట్లో నిలబడేది. నేను వచ్చిన రావడం ఫస్టే టేగుర్పేట మండపం చుట్టూ ఒక రోడ్ వేసి ఈరోజు టేగుర్పేటకు ఒక వన్నె తేయడం జరిగింది. అలాగే టేగుర్పేట సెంటర్లో కూడా నేను ఒక గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేయడానికి రెడీ చేశాను. విగ్రహం కూడా తెప్పించాను. కాకపోతే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగింది. ఎన్నికల కోడ్ పోయిన తర్వాత ఆ విగ్రహం కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. ఇంకా నేను ఈ టేగుర్పేట పంచాయతీకి ఒక హాస్టల్ ఓపెన్ చేయాల్సింది ఒకటి ఉంది, ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాల్సింది ఉంది, పైన అరుగు ఒకటి రెడీ చేయాల్సింది ఉంది. ఇంకా ఈ పంచాయతీకి నేను అన్ని విధాలా డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతానని మా గోవిందరెడ్డి ఆశీస్సులు, మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారి ఆశీస్సులు, మా ఎంపీ గారి ఆశీస్సులు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆదరణ, ఈ ప్రజల్లో ఉన్న వాతావరణం అన్నీ చూసి మేమేదో డెవలప్ చేయాలని చూస్తున్నాము. ఇంకా ముందు కూడా చాలా డెవలప్ చేస్తాం. 30 ఏళ్ళు ఈ రాష్ట్రానికైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటాడని నేను భరోసా ఇస్తున్నాను.